కాడిని భుజానికెత్తుకున్న పాపానికి కౌలు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులను తెరపైకి తెచ్చిన గత సర్కారు కౌలు రైతుకు కొత్తగా వణుగుర్చిందేమీ కనబడడం లేదు. కనీసం కొత్త సర్కారైనా తమ కష్టాలను గట్టెక్కిస్తుందన్న ఆశతో ఎదురుతెన్నులు చూస్తున్నారు విశాఖ రైతులు. తొలకరి పలకరిస్తోంది, ఖరీఫ్ కాలం ముంచుకొస్తోంది, కానీ కౌలు రైతుకు అప్పు పుట్టేదారి కనబడటం లేదు. కౌలుదారులు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో విలవిల్లాడుతున్నారు. మూడేళ్లుగా చవిచూసిన నష్టాలను దిగమింగుతూ మళ్లీ సాగుకు సిద్ధమవుతున్న వీరిని పట్టించుకునేవారే లేకుండా పోయారు. బ్యాంకుల నుంచి ఒక్క రూపాయి కూడా పంట రుణంగా వచ్చే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 70,000 మంది కౌలు రైతులుగా అంచనా. గత ఖరీఫ్ లో కేవలం 3,341 మందికి మాత్రమే కార్డులు అందజేశారు. వారిలో కూడా కేవలం 287 మందికి మాత్రమే రుణాలిచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. దీంతో కౌలు రైతుకు కొత్త సర్కారు ఇస్తున్న రుణమాఫీ అందే అవకాశం లేదు. ఇప్పటికే పూర్తిగా నష్టాల్లో మునిగిపోయిన తమను ఆదుకోవాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. ఎక్కువ 4-5 ఎకరాలు భూమి చేసేవాడిని అనేక అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నానా అవస్థలు పడి మాకు బెల్లం రేటు గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం. అంచేత గవర్నమెంట్ మా రైతులందరినీ ఆదుకునేలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేను కౌలు రైతుని, 10 సంవత్సరాలు బట్టి 3 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. పై అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక 3 బాధలు పడుతున్నాము. మేము కౌలు భూమి చేస్తున్నాం అండి, కానీ మాకు కోఆపరేటివ్ సొసైటీలో కానీ బ్యాంకులో కానీ ఎందులోంచి కూడా మాకు అప్పులు వెనకాలు ముందుకు రావడం లేదండి. కానీ ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్తున్నారు. అయితే మా బెల్లం రైతులు అండి, మేము ఆదుకున్న ఆస్తి మేము ఎదురు చూస్తున్నామండి. 3 ఏళ్లుగా ఇదే దుస్థితి. జిల్లా రుణ ప్రణాళికను ఆమోదించిన అధికారులు కౌలు రైతులకు ఎంతమందికి ఎంత మేర రుణమిస్తారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంటే ఈ ఖరీఫ్ లో వీరికి రుణాలుండవా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్యాంకుల కొర్రీలను తట్టుకోలేక అన్నదాతలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిగుబడులు ఆశించిన మేర రాకపోవడం, మదుపులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాలతో ఏటా కౌలు రైతుకు మిగులుతున్నది కష్టాలు నష్టాలే. గుర్తింపు కార్డులు అయితే ఇచ్చారు, కానీ ఆ కార్డుల ఆధారంతో రైతాంగానికి బ్యాంకుల్లో రుణ సౌకర్యం కలగలేదు. అందువల్ల కనీసం 10,000 రూపాయలైనా సరే అతనికి లోన్లు తీసుకోలేనటువంటి రైతాంగానికి నష్టపరిహారంగా ప్రోత్సాహంగా ఇవ్వాలని చెప్పేసి పరపతి సౌకర్యం కూడా కౌలుదారులకి కల్పించాలా? అది భూమి యజమాని యొక్క అనుమతితో సంబంధం లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా రుణ సౌకర్యం కల్పించాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతును ఆదుకుంటామన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం కౌలు రైతుల్లోనూ మనోధైర్యాన్ని నింపుతోంది. కౌలు రైతు కష్టాలను ఒడ్డెక్కించేలా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు పిలుపునిస్తున్నాయి. కొన్ని కౌలు రైతులకు యొక్క డిమాండ్స్ ని ప్రధానంగా రూపొందించి ఈ కొత్త ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నాం. సేద్య భారాన్ని భుజానికెత్తుకున్న కౌలు రైతును ఆదుకున్నప్పుడే సాగు రంగం నిలదొక్కుంటుంది. కాడి పట్టిన వాడి కష్ట నష్టాలను తీర్చినప్పుడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది.